వేల సంవత్సరాల క్రితం ఒక ఋషి ఉండేవాడు, ఋషి త్రయంబక్. అతను ఎన్నో సంవత్సరాలుగా ఒంటి కాలి మీద నిలబడి తపస్సు చేస్తున్నాడు. ఓం బ్రహ్మణే నమః, ఓం బ్రహ్మణే నమః, ఓం బ్రహ్మణే నమః. ఏళ్ల తరబడి తపస్సు చేసిన త్రయంబక్ ని చూసి బ్రహ్మదేవుడు ప్రసన్నుడవుతాడు. ఆయన త్రయంబక్ కి వరం ఇవ్వడానికి ప్రత్యక్షమవుతాడు. త్రయంబక్, కళ్ళు తెరువు కుమారా, నీ తపస్సు ఇంకా పూర్తయింది. కోటి కోటి ధన్యవాదాలు గురువర్యా. అడుగు కుమారా, నీకు ఏ వరం కావాలి? గురుదేవా, నేను ఈ భూమండలం వెలుపల యాత్ర చేయాలి, చంద్రుడిపైకి. తదాస్తు. బ్రహ్మదేవుడు త్రయంబక్కి వరంగా ఒక తాళపత్రాన్ని ఇస్తాడు. ఆ తాళపత్రం మీద రెండు మంత్రాలు రాసి ఉంటాయి. మొదటి మంత్రం నిన్ను చంద్రుడి మీదకు తీసుకువెళ్తుంది. ఇక రెండవ మంత్రంతో నువ్వు తిరిగి వస్తావు. ఈ మంత్రాల్ని జాగ్రత్తగా దాచిపెట్టుకో. అలాగే గురుదేవా, నీకు మంచే జరుగుతుంది. బ్రహ్మదేవుడు త్రయంబక్కి వరాన్ని ఇచ్చి అదృశ్యమవుతాడు. ఆయన వెళ్లిపోగానే త్రయంబక్ మొదటి మంత్రాన్ని చదువుతాడు. ఓం ఓం నమః చంద్రయాత్రాయన నమః. త్రయంబక్ మంత్రాన్ని చదవగానే అతను గాలిలో ఎగురుతాడు. ఎంతో వేగంగా ఆకాశంలోకి దూసుకు వెళ్తాడు. కొన్ని క్షణాల్లోనే ఆకాశాన్ని దాటి వెళ్తాడు. తిన్నగా చంద్రమండలానికి చేరుకుంటాడు. ఓం బ్రహ్మయే నమః. బ్రహ్మదేవుడిని స్మరించుకుంటూ చంద్రమండలం మీద అడుగు పెడతాడు. ఎన్నో ఏళ్ల తపస్సుకి ఫలితం దక్కినందుకు అతను చాలా సంతోషిస్తాడు. చంద్రమండలంలోని తెల్ల మట్టిని ముట్టుకొని సంతోషిస్తాడు. గురుదేవా, మీ రచన ఎంతో అపారమైనది. చంద్రుడు భూమండలానికి ఎంతో భిన్నంగా ఉన్నాడు. తెల్లగా, అందంగా, అద్భుతంగా ఉంది. త్రయంబక్ చంద్రుడి అందాన్ని ఆస్వాదిస్తూ తిరుగుతూ ఉంటాడు. అలా తిరిగి తిరిగి చంద్రుణ్ణి పూర్తిగా చుట్టి వస్తాడు. అతని కోరిక తీరిపోతుంది. గురుదేవా, మీరు నా కోరికను తీర్చారు, ధన్యవాదాలు. ఇక నేను భూమండలానికి తిరిగి వెళ్లాలనుకుంటున్నాను. త్రయంబక్ తాళపత్రంలోని రెండవ మంత్రాన్ని చదువుతాడు. ఓం ఓం నమః పునర్గామః యాత్రయే నమః. అది చదవగానే త్రయంబక్ ఎంతో వేగంగా భూమండలం వైపు ప్రయాణిస్తాడు. అతను అలా తిరిగొచ్చేటప్పుడు ఒక చెడు తాంత్రికుడు, వర్తకుడు చూస్తాడు. త్రయంబక్ తిన్నగా తన గుహలోకి చేరుకుంటాడు. అతను తిరిగొచ్చాక చాలా సంతోషిస్తాడు. తాళపత్రాన్ని సురక్షితంగా ఉంచడం కోసం తన గుహలో ఒక గొయ్యి తీసి పాతి పెడతాడు. ఆ తర్వాత ముందులాగా మామూలుగా తపస్సు చేసుకుంటాడు. కొన్ని రోజులకు తాంత్రికుడైన వర్తకుడు త్రయంబక్ ని వెతుక్కుంటూ ఆ గుహ దగ్గరికి చేరుకుంటాడు. నాకు తెలుసు నువ్వే అని. నువ్వు ఆ బ్రహ్మదేవుడిని ప్రసన్నుని చేసి మంత్రాన్ని పొందావు. చంద్రుడి మీదకి వెళ్ళడానికి మంత్రం. నువ్వు అసలు ప్రాణాలతో ఉండాలనుకుంటే నాకు ఆ తామర పత్రాన్ని ఇచ్చేయి. నేను ఇవ్వను. కావాలంటే నా ప్రాణాలు తీసుకో. అది నేను తప్పకుండా తీసుకుంటాను. వర్తకుడు తన మాయాశక్తులతో త్రయంబక్ మీద దాడి చేస్తాడు. త్రయంబక్ మాత్రం అతనికి తాళపత్రాన్ని ఇవ్వడు. కాసేపటికి త్రయంబక్ చనిపోతాడు. నాకు ఆ మంత్రం కావాలి, ఎటువంటి పరిస్థితుల్లోనైనా కావాలి. వర్తకుడు తన శక్తులన్నిటినీ ఉపయోగిస్తాడు, కాని తనకి ఆ తాళపత్రం మాత్రం లభించలేదు. ఎన్నో సంవత్సరాలు తాళపత్రం కోసం వెతుకుతాడు, కాని అతనికి ఏమీ లభించలేదు. ఇవాళ ఎన్నో వేల సంవత్సరాల తర్వాత విష్ణు అనే ఒక వ్యక్తి అడవిలో గొర్రెలను మేపడానికి వస్తాడు. ఈ అడవి నాకిప్పుడు ఎందుకో బాగా తెలిసినట్టు అనిపిస్తుంది. ఒకసారి ఇది మారిపోయిందని అనిపిస్తుంది. నాకిక్కడికి వచ్చినప్పుడల్లా ఎందుకిలా అనిపిస్తూ ఉంటుంది. విష్ణుకి ఎప్పుడూ కూడా ఆ అడవితో ఏదో సంబంధం ఉందని అనిపిస్తూనే ఉండేది. ఒకరోజు తను అడవిలో అలా తిరుగుతూ ఆ గుహ దగ్గరికి చేరుకుంటాడు. గుహను చూడగానే అతనికి పాత జ్ఞాపకాలు తిరిగొస్తాయి. నేను ఇక్కడికి మొదటిసారి వస్తున్నాను, కాని ఈ చోటు నాకు బాగా ఎప్పటినుంచో తెలిసినట్టు అనిపిస్తుంది. ఎందుకు? గుహ అతన్ని లోపలికి పిలుస్తున్నట్టు విష్ణుకి అనిపిస్తూ ఉంటుంది. ఇదేంటి, నన్ను ఎవరో లోపలికి రమ్మన్నట్టు పిలుస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇది భూత ప్రేతాల పని కాదు కదా. విష్ణు కాసేపు ఆలోచిస్తాడు. ఆ తర్వాత తను గుహలోపలికి వెళ్లిపోతాడు. అతను గుహలోపలికి వెళ్లగానే కాగడాలు వాటంతటవే వెలుగుతాయి.
గుహ లోపల గోడ మీద ఉన్న ఫోటోలు తనకి కనిపిస్తాయి. ఆ ఫోటోలను చూడగానే తనకి గత జన్మ జ్ఞాపకాలు తిరిగొస్తాయి. విష్ణు తన ఒంటి కాలి మీద నిలబడి బ్రహ్మదేవుడి కోసం చేసిన తపస్సు గుర్తొస్తుంది. బ్రహ్మదేవుడు ఇచ్చిన దర్శనమూ గుర్తుకొస్తుంది. అలాగే తాళపత్రం కూడా. అతను చంద్రుడి యాత్రకు వెళ్ళింది కూడా. విష్ణుకి అన్ని విషయాలు గుర్తుకొస్తాయి. నేను ఆ జన్మలో ఆ తాళపత్రాన్ని ఈ గృహలో దాచిపెట్టాను. విష్ణు అదే ప్రదేశంలో తవ్వుతాడు. కాసేపు అక్కడ తవ్విన తర్వాత తనకి ఆ తాళపత్రం లభిస్తుంది. అది చూడగానే విష్ణు మొహంలో సంతోషం కనిపిస్తుంది. విష్ణు తాళపత్రానికి నమస్కరిస్తాడు. వర్తక్, నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా? ఋషి త్రయంబక్, నువ్వు పునర్జన్మ ఎత్తినప్పుడు నేను కూడా ఎత్తగలను కదా. ఆ జన్మలో నువ్వు నాకు ఆ తాళపత్రాన్ని ఇవ్వలేదు, కాని ఈ జన్మలో నేను ఆ తాళపత్రాన్ని దక్కించుకుని తీరుతాను. తాంత్రికుడు తన మాయాశక్తుల్ని ఉపయోగించడానికి ముందుగానే విష్ణు చంద్రయాత్రకు వెళ్లటానికి కావలసిన మంత్రాన్ని మనసులో జపిస్తాడు. ఓం ఓం నమః చంద్రయాత్రాయ నమః. విష్ణు మంత్రం చదవగానే మెరుపు వేగంతో ఆకాశంలోకి ఎగిరిపోతాడు. అతను గుహను ఛేదించుకుని ఆకాశంలోకి వెళ్తాడు. ఆకాశాన్ని చీల్చుకుని చంద్రమండలానికి చేరుకుంటాడు. ఓం బ్రహ్మనే నమః. అంతా ముందు జరిగినట్టే జరుగుతుంది. విష్ణు చంద్రమండలం మీద అడుగుపెట్టి చంద్రుడిలోని తెల్ల మట్టిని ముట్టుకుంటాడు. విష్ణు ఇప్పుడు కూడా ఎంతో సంతోషంగా నవ్వుతూ ఉంటాడు. ఇది తన రెండవ చంద్రయాత్ర. గురుదేవా, అద్భుత రచన మీది. చంద్రుడి మీద అందం నన్ను ఎంతో ఆకర్షించింది. అందుకని నేను ఎన్నో ఏళ్ళు తపస్సు చేసి ఈ మంత్రాన్ని వరంగా పొందాను. కాని బహుశా ఈ తాళపత్రాన్ని భూమి మీద ఉంచడం మంచిది కాదేమో. నేను ఈ తాళపత్రాన్ని ఇక్కడే వదిలేయడం మంచిదేమో. చంద్రమండలంలో నిలబడి విష్ణు బ్రహ్మదేవుడిని స్మరిస్తాడు. ఆ తాళపత్రాన్ని తన చేతుల్లో నుంచి వదిలేస్తాడు. తాళపత్రం ఒక్కసారిగా మాయమైపోతుంది. ఓం బ్రహ్మనే నమః. మళ్ళీ ఒకసారి విష్ణు చంద్రయాత్రను పూర్తి చేస్తాడు. తన యాత్ర పూర్తయ్యాక ఓం ఓం నమః పునర్గామ యాత్రయే నమః. విష్ణు మంత్రం చదివిన వెంటనే మెరుపు వేగంతో భూమండలం వైపు ప్రయాణిస్తాడు. కిందటిసారిలాగా ఈసారి కూడా అడవికి చేరుకుంటాడు. తాంత్రికుడు విష్ణుని వెతుక్కుంటూ అడవంతా తిరుగుతూ ఉంటాడు. నువ్వు తిరిగొచ్చావా? సరే ఇవ్వు ఆ తాళపత్రాన్ని, నాకు ఇచ్చేసేయ్. ఎందుకు నవ్వుతున్నావు? ఆ తాళపత్రాన్ని నువ్వు నాకివ్వు. ఈ జన్మలోనే కాదు, నీకు ఏ జన్మలోనే ఆ తాళపత్రం లభించదు. ఎందుకంటే నేను ఆ తాళపత్రాన్ని బ్రహ్మాండంలోని అనంతంలో వదిలేశాను. లేదు! అది వినగానే తాంత్రికుడికి చాలా కోపం వస్తుంది. అతను తనకున్న శక్తులతో విష్ణుని కాల్చి బూడిద చేస్తాడు. విష్ణు చనిపోగానే తన ఆత్మకి విముక్తి లభిస్తుంది. చంద్రుని చుట్టే అదృష్టం నాకు మాత్రమే దక్కినట్టుంది. నువ్వు ఎప్పటికీ చంద్రుణ్ణి చేరుకోలేవు, ఎప్పటికీ. విష్ణు ఆత్మ సంతోషంగా ముక్తిని పొందింది. కాని తాంత్రికుడు మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అతనికి ఎంత కోపం వస్తుందంటే తన ప్రాణాలను తనే తీసుకుంటాడు. తాంత్రికుడు ఎప్పటికీ కూడా చంద్రమండలానికి చేరుకోలేడు. చెడు మీద మంచి మరొకసారి గెలిచింది. రాణిగంజ్ అనే గ్రామం ఉండేది. ఊరి పేరు మాత్రమే రాణిగంజ్, ఎందుకంటే అక్కడి సేటు ఒక దుష్టుడు, పాపాత్ముడు. అందరి డబ్బులు కాజేయడం అతని పనే కాదు, అతని జీవితమైపోయింది. అయ్యగారు, ఈ డబ్బులు నేను అమ్ముకున్న నా పొలానికి చెందినవి. మిగతా భూముల్ని మీ దగ్గర ఇంతకు ముందే తాకట్టు పెట్టేశాను కదా. కాని నువ్వు ఆ భూమిని ఎవరికి అమ్మావు? నాకెందుకు అమ్మలేదు? నేను ఆ భూమిని మీ తమ్ముడు గారైన రుద్ర ఠాకూర్కి అమ్మాను. నాకు అదంతా ఏమీ తెలియదు. నాకు నా డబ్బులు ఇవ్వు, లేదంటే నేను నీ కుటుంబంతో నా ఇంటి పనులన్నీ చేయించుకుంటాను. అయ్యగారు, నా మీద దయ చూపించండి. నా దగ్గర డబ్బులు లేవు, ఇల్లు లేదు, చివరికి భూములు కూడా లేవు.
చెప్పుకోవడానికి కుటుంబం ఒక్కటే మిగిలింది. కుటుంబ సభ్యుల్ని కూడా మీరు బందీలుగా మార్చి పని చేయించుకోవాలనుకుంటున్నారు. తీసుకురండి ఈవిడ పెద్ద కొడుకును మా ఇంట్లో పని మనిషిగా పెట్టండి. ఈవిడ మొత్తం డబ్బులు ఇచ్చిన తర్వాత అప్పుడు ఈవిడ కొడుకును వదలండి. సీట్ అంటే ఊరి వాళ్ళకి ఎంత భయం అంటే, అతను రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు అందరూ ఇళ్లలోకి వెళ్లి తలుపులు కిటికీలు మూసేసుకునేవాళ్లు. ఈ సీటు నుండి మనకి ఎప్పుడు విముక్తి లభిస్తుందో ఏమో. రాత్రి నిద్ర పట్టడం లేదు, పగలు ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నాం. చివరిసారి నేను ఎప్పుడు ప్రశాంతంగా పడుకున్నానో కూడా నాకు గుర్తు లేదు. చివరిసారి నేను మా అమ్మ ఒళ్ళో పడుకున్నాను, గంటల తరబడి పడుకున్నాను. ఎంతో ప్రశాంతంగా నిద్రపోయాను ఆ రోజు. కాని ఇప్పుడు 3-4 రోజులుగా నేను నిద్రే పోలేదు. నాకు మళ్ళీ ప్రశాంతత ఎప్పుడు లభిస్తుందో ఏమో. నేను నీ పరిస్థితిని అర్థం చేసుకోగలను. దీనికి మనం వీలైనంత త్వరగా పరిష్కారాన్ని వెతకాలి. మన ఊరి వాళ్ళందరం కలిసి పోలీసులకి కంప్లైంట్ ఇస్తే. నువ్వు చాలా సరిగ్గా చెప్పావు. ఊరి వాళ్ళందరం కలిసి ఆ సేటు గురించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేద్దాం. అప్పుడు అంతా సర్దుకుంటుంది. అతను ఉండవలసింది జైల్లోనే. వైకుంఠం ఊరి వాళ్లందరినీ ఒకచోటకు పిలిచి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తాడు. అక్కడికి వెళ్లాక అతను తన సమస్యలన్నీ వివరిస్తాడు. చూడండి, ఈ విషయంలో నేను మీకు ఎటువంటి సాయమూ చేయలేను. ఆ సేటుకి చాలా పలుకుబడి ఉంది. నన్ను నా డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్లందర్నీ కూడా ఉద్యోగంలోంచి తీసేయచ్చు, లేదంటే ట్రాన్స్ఫర్ చేయించచ్చు. దయచేసి మీరు అలా చేయకండి, మమ్మల్ని ఇలా బతకనివ్వండి. ఊరి వాళ్లు అక్కడ్నుంచి కూడా నిరాశ చెంది వెనక్కి వచ్చేస్తారు. కాని ఊరి వాళ్లు కంప్లైంట్ చేసిన విషయం ఊర్లో సేటుకి తెలిసిపోతుంది. అతను అందరితో, మీ ఊళ్ళోని అందరూ కలిసి నాకు వ్యతిరేకంగా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్లారట. నాకు తెలిసింది. ఎవరు వెళ్లారో వాళ్ల పేరు కూడా నాకు తెలుసు. ఏంటి వైకుంఠం? అయ్యగారు, నేను కేవలం ఊరికే మా అమ్మ గాజులు పోయాయని కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాను. మీ అమ్మ ఆరోగ్యం తరచూ పాడవుతుందని నేను విన్నాను. వెళ్ళండి, వెళ్ళి వీళ్ళమ్మను బయటకు తీసుకురండి. వైద్యం నేను చేపిస్తాను. సేటు తన దగ్గరున్న మనుషులతో వైకుంఠం వాళ్లమ్మని బయటికి తెప్పిస్తాడు. నేను గనక నిన్ను బయటకు గెంటిచ్చేస్తే అప్పుడు నీ కష్టాలన్నీ దూరమైపోతాయి. సేటు ఆ మాట చెప్పి వైకుంఠం వాళ్లమ్మని తోసేస్తాడు. అమ్మా, నీకు దెబ్బలేం తగలేదు కదా? మా పేదవాళ్లను కష్టపెడితే నీకు చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా? చూస్తూ ఉండు, మా పేదవాళ్లను కష్టపెట్టిన బాధను నువ్వు తప్పకుండా అనుభవిస్తావు. ఆ భారాన్ని మొయ్యలేక ఉంగిపోతావు. నేను ఆ భగవతి మాతను ప్రార్థిస్తున్నాను. వెళ్ళు, నా శాపం నీకు తప్పక తగులుతుంది. నువ్వు జీవితమంతా గూనితో బాధపడుతూ బతుకుతావు. ఆ ముసలావిడ అలా అన్న వెంటనే పెద్ద పెద్ద ఉరుములు మెరుపులతో గట్టిగా గాలులు వీస్తాయి. ఒక పెద్ద వెలుగు వచ్చి తిన్నగా సేటు మీద పడుతుంది. దాంతో అతను గూని మనిషిగా మారిపోతాడు. ఏంటిది, అలా ఎలా జరిగింది? లేదు, నేను గూనివాణ్ణి అవటానికి లేదు, లేదు. అలా మారిన వెంటనే సేట్ అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. ఊరి వాళ్లందరూ అతను గూని మనిషిగా మారడం చూసి ఆశ్చర్యపోతారు. నాకసలు ఎందుకు ఇలా జరిగింది? ఇంత అనర్థం ఎందుకు జరిగింది? ఓరి భగవంతుడా, అసలు ఎందుకు జరిగింది? ఓరి భగవంతుడా, ఇదంతా మీరు చేసిన పాపానికి అధర్మానికి ఫలితం. నేను వాళ్ల నుండి కొంత డబ్బే కథ తీసుకున్నాను, దానికి ఇంత పెద్ద శిక్ష విధించాలా భగవంతుడా? ఇది కొంత డబ్బుకి సంబంధించింది కాదు. ఇదంతా పేదవాళ్ల బాధ, వాళ్లు శపించిన శాపం వల్ల జరిగింది. మీ ఈ శాపం నన్ను నా పిల్లలని కష్టపెట్టకుండా ఉంటే చాలు. అందుకే నేను మిమ్మల్ని వదిలి వెళ్లిపోతున్నాను. నా పిల్లల్ని తీసుకుని వెళ్లిపోతున్నాను. సేటు గూని మనిషి అయిపోయిన కారణంగా అతని భార్య అతన్ని వదిలేసి కొడుకును తీసుకుని వెళ్లిపోతుంది. సేటు పరిస్థితి దారుణంగా మారిపోతుంది. ఎన్నో నెలలు గడిచిపోతాయి. దానికోసం అతను ఎంతో మంది వైద్యులు, డాక్టర్లు, ఇంకా ఎంతో మందిని వైద్యం గురించి అడుగుతాడు. దీనికి అసలు ఎటువంటి పరిష్కారమూ కనిపించడం లేదు. నీ గూని బహుశా ఎప్పటికీ బాగవ్వకపోవచ్చు. దయచేసి అలా అనకండి. నేను నా తప్పునంతా తెలుసుకున్నాను. దీనికి ఏదో ఒక పరిష్కారం ఉండే ఉంటుంది. ఈ విషయంలో నీకు ఎవరూ సహాయం చెయ్యరు. కానీ ఎవరి వల్లైతే ఈ గూని నీకు వచ్చిందో, నువ్వు చేసిన తప్పికి వాళ్లనే క్షమించమని అడుగు. అప్పుడు నీకు బాగా అయ్యే అవకాశం ఉంటుంది. నువ్వు బహుశా మర్చిపోతున్నట్టున్నావు, నేను ఈ ఊరికి అందరికంటే పెద్ద సేటుని. సేటు ఎప్పుడూ ఎవరి ముందు తలదించుకునే అవకాశమే ఉండదు.
పొలాలు పంటలు మొత్తం అన్నీ నాకే సొంతం. కానీ నువ్వేమో నేను ఆవిని క్షమాపణ అడగాలంటున్నావు. నువ్వు ఇప్పటికి కూడా పొగరగానే మాట్లాడుతున్నావు. నువ్వు ఇలాగే ఉండటం మంచిది. ఇంకొన్ని రోజులు గడుస్తాయి. గూనిసేటుకి ఉన్న గూని ఏమాత్రం నయమవ్వలేదు. నిస్సహాయతతో అలసిపోయి అతను ఆ ముసలావిడ ఇంటి దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు. మీ అమ్మ శాపం వల్ల నేను ఎంతో అనుభవించాను. ఇకనైనా నా మీద దయ చూపించండి. నేను ఇక మీదట ఎవరిని మోసంగా అన్యాయంగా ఏమీ లాక్కోను. నువ్వు ఊళ్ళో ఎవరిని ప్రశాంతంగా బతకనివ్వడం లేదు. అందుకే నువ్వు శాపాన్ని అనుభవిస్తున్నావు. నన్ను క్షమించు. దీనికి ఏదో ఒక ఉపాయం చెప్పు. నేను అందరి భూములు తిరిగి ఇచ్చేస్తాను. వాళ్ళ డబ్బులు కూడా తిరిగి ఇచ్చేస్తాను. మీ అమ్మగారు నాకు ఏదో ఒక పరిష్కారం చెప్పనంత వరకు నేను ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళను. సేటు ఆ ముసలావిడ దగ్గరికి వెళ్లి ఆవిడ్ని బ్రతిమలాడతాడు. అతను బ్రతిమలాడ్డం చూసి ముసలావిడ ఇలా అంటుంది. ఒకవేళ నీకు గూని నుండి విముక్తి కలగాలి అంటే అప్పుడు నువ్వు ఊరి వాళ్లందరినీ సంతోషపెట్టాలి. ఆ తర్వాతే నీకు దీని నుండి విముక్తి లభిస్తుంది. నేను ఏం చేయడానికైనా సిద్ధంగానే ఉన్నాను. మీరు ఎలా చెప్తారో నేను అలాగానే చేస్తాను. ఈ గూనితో ఉండటం కంటే నేను నా ప్రాణాలను త్యాగం చేయడం మంచిది. నేను నా తప్పులన్నింటినీ తెలుసుకున్నాను. ఆ తర్వాత ముసలావిడ అతన్ని తన వాకిట్లో ఉన్న ఒక చిన్న మందిరం దగ్గరికి తీసుకువెళ్తుంది. అది భగవతీమాత మందిరం. ఇదేంటి, మీరు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఇది భగవతీమాత మందిరం. ఈ మందిరం ప్రసాదాన్ని నువ్వు ఊరి వాళ్లందరికీ తినిపించాలి. వాళ్ల నుండి తీసుకున్న భూములను డబ్బులను నువ్వు వాళ్లకి తిరిగిచ్చేయాలి. అలా చేయడం వల్ల నీకు నయమైపోతుంది. నేను అలాగే చేస్తాను. అతను అలాగే చేస్తాడు. ఊరి వాళ్లందర్నీ కూడా ఆహ్వానించడానికి వెళ్తాడు. నేనేమైతే తప్పులు చేశానో దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటున్నాను. అందుకని నేను నీ కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. కాళ్ళు పట్టుకొని కాదు, ఏదైనా చేస్తేనే నేను నమ్ముతాను. అతను ఆ ఊర్లో ఒక పెద్ద విందును ఏర్పాటు చేస్తాడు. భగవతీమాత పాదాల వద్ద ప్రసాదాన్ని పెట్టి అందరికీ భోజనం పెడతాడు. భోజనం చాలా రుచిగా ఉంది. నిజంగా చాలా రుచిగా ఉంది. మంచి ఉద్దేశంతో పెట్టినందుకేమో. కడుపు నిండా తినండి. సేటు భోజనాలు పెట్టిన తరువాత ఊరి వాళ్లందరూ సంతోషిస్తారు. నేను నిన్ను క్షమించాను. ఇక నువ్వు ఇంతకు ముందులాగా మారిపోతావు. ఆ తర్వాత మరుక్షణమే మళ్లీ అతని శరీరం మీద ఒక వెలుగు పడుతుంది. అతను మళ్లీ మామూలైపోతాడు. ఇదేంటి, నాకిప్పుడంతా మామూలైపోయింది. జై భగవతీమాత, జై భగవతీమాత. సేటు సంతోషానికి ఆనకట్టలు లేవు. అతను మామూలైన తరువాత గ్రామస్తులందరికీ కూడా నెల రోజుల పాటు విందు భోజనం పెడతాడు. అందరి డబ్బులు తిరిగిచ్చేసి సంతోషంగా నివసిస్తాడు. ఒక గ్రామం సిమ్లాలో ఒక అబ్బాయి ఉండేవాడు, సూరి. సూరి వాళ్ల నాన్నకి చాయ దుకాణం ఉండేది. అతను ఉదయం వాళ్ల నాన్నకి సహాయం చేసి ఆ తర్వాత స్కూల్కి వెళ్ళేవాడు. స్కూల్లో సూరితో ఎవరూ సరిగ్గా మాట్లాడేవారు కాదు. ఎందుకంటే అతను ఒక చాయ్ తయారు చేసే అతని కొడుకు కాబట్టి. అతను అందరితో మాట్లాడడానికి ప్రయత్నించేవాడు. ఫ్రెండ్స్ గ్రూప్లో కలవాలి అనుకునేవాడు. కానీ ఎవరూ అతనితో మాట్లాడేవారు కాదు. ఒకవేళ అతనే మాట్లాడడానికి ప్రయత్నిస్తే అతన్ని చూసి వేళాకోళం చేసేవారు. హే, ఎవరైనా నాతో వీడియో గేమ్ ఆడతారా? నేను ఆడతాను. అరే, చాయ్ చేయడానికి కాదు, వీడియో గేమ్ ఆడటానికి నేను నిన్ను పిలిచేది. సూరి చాలా బాధపడతాడు. అతను ఇంటికి వెళ్ళగానే మొహం మార్చుకుని కూర్చుని ఉంటాడు. సూరి వాళ్ళ నాన్నగారు అది చూసి అతని కోసం భోజనం తీసుకునిస్తాడు. అరే, ఏమైంది సూరి, ఇవాళ చాలా బాధగా ఉన్నావు? తీసుకో, భోజనం చెయ్యి, చాలా రుచిగా ఉంటుంది. నాన్న, మీరు వేరే పని ఎందుకు చేయకూడదు? ఇన్ని పనులుండగా మీరు చేయటానికి ఈ పనే దొరికిందా? చాయ్ చేయడంలో తప్పేముంది? రోజంతా అందరూ చాయే కదా అడుగుతారు. లేదు, నా మిత్రులందరూ కూడా నన్ను వెక్కిరిస్తున్నారు. నన్ను వాళ్ళ ఆటలో కూడా ఆడించుకోవడం లేదు. ఏ ఆట ఆడాలనుకుంటున్నావో చెప్పు, ఇప్పుడే ఆడదాం. మీతో పాటు కాదు, వాళ్లతో పాటు కలిసి ఆడుకోవాలి. అలా అని అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. భోజనం చేయకుండానే ఇది సూరి వాళ్ళ నాన్నకి చాలా బాధగా అనిపిస్తుంది. ఇది చూసిన తర్వాత అతని వల్ల సూరి ఫ్రెండ్స్ అతని దగ్గరికి తీయట్లేదని. మరుసటి రోజు నుంచి వాళ్ళ నాన్నగారు చాయ్ చేయడంతో పాటు వేరే పని కూడా వెతకడం మొదలు పెడతాడు. అక్కడ సూరి వాళ్ళ స్కూల్లో పిల్లల్ని బయటకు తీసుకుని వెళ్ళే ట్రిప్ ప్లాన్ చేస్తూ ఉంటారు.
కొన్ని రోజుల తర్వాత మీ పిల్లలందర్నీ అడవి ట్రిప్ కి తీసుకొని వెళ్తాము. మీరందరూ దానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి. పిల్లలందరూ చాలా ఆనందిస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత సూరి ఆవిశాని వాళ్ళ నాన్నకు చెప్తాడు. నాన్న, నన్ను స్కూల్ తరపు నుంచి అడవికి ట్రిప్ కి తీసుకువెళ్తున్నారు. నాకు కావాల్సిన సామానంతా తయారు చేసి ఇవ్వండి. అరే వాహ్, ఇదైతే చాలా మంచి విషయం. నీ సామాన్లో ఒక చిన్న గిన్నె మాత్రం తీసుకొని వెళ్ళు. అక్కడేమైనా వండుకోవాలంటే అవసరం అవుతుంది. సరేనా? సరే నాన్న, తప్పకుండా. అరే హా, నేను నీకు ఒక విషయం చెప్పాలి. నేను ఒక కొత్త ఉద్యోగాన్ని వెతుక్కున్నాను. ఇక నువ్వు నీ మిత్రుల ముందు నువ్వు సిగ్గుపడాల్సిన పని లేదు. వాళ్ళు కూడా నీతో మాట్లాడతారు. నిజమా నాన్న? అవును. సూరి ఆనందంగా వాళ్ళ నాన్నని హత్తుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత అడవి ట్రిప్ కి వెళ్లే సమయం వచ్చేస్తుంది. అందరూ అడవికి వెళ్లిన తర్వాత ట్రాకింగ్ మొదలు పెడతారు. నేను అందరినీ కూడా 4 గ్రూపులుగా డివైడ్ చేస్తాను. ఒక లీడర్ కూడా ఉంటాడు. అందరూ కలిసి వాళ్లతోని పని చేయాల్సి ఉంటుంది. అందరూ వాళ్ళ లీడర్ చెప్పిన మాటలు వినాలి. అందరూ వాళ్ళ బ్యాగ్ తీసుకుని ట్రాకింగ్ మొదలు పెడతారు. అరే, ఎవరిని లీడర్ చేశారు సార్? వీడికి చాయ్ పెట్టడం తప్ప ఏమీ రాదు. అందరూ నవ్వుతూ ఉంటారు. సూరికి చాలా బాధగా అనిపిస్తుంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత అయాన్ అలసిపోతాడు. కాసేపు ఇక్కడ ఆగిపోదాము, కాస్త ఏమైనా తిని తాగుదాం. మిగతా వాళ్ళందరూ కూడా సరే అంటారు. అక్కడే ఆగిపోతారు. లేదు, మనం ఇక్కడ అస్సలు ఆగకూడదు. ఒకవేళ ఇక్కడ ఉంటే లేట్ అయిపోతుంది మనకి. ఇంకొద్దిసేపట్లో చీకటి కూడా పడుతుంది. చూడండి, లీడర్ని చేయగానే మనపైనే ఆర్డర్స్ వేస్తున్నాడు వీడు. లేదు, మేము రాము. నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోవచ్చు. మేము టిఫిన్ చేసిన తర్వాత మాత్రమే బయలుదేరుతాం. వెళ్ళో. సూరి చెప్పిన తర్వాత కూడా వాళ్ళు అక్కడి నుంచి కదల్లేదు. లీడర్ అయిన కారణంగా సూరి కూడా వాళ్ళని వదిలిపెట్టలేకపోతాడు. అక్కడే ఆగిపోతాడు వాళ్లతో కలిసి. కాసేపట్లోనే టీచర్ ఇంకా మిగతా పిల్లలు ముందుకు వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళేమో అక్కడే ఉండిపోతారు. కాసేపు టిఫిన్ చేసి విశ్రాంతి తీసుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ వాళ్ళ ట్రాకింగ్ మొదలు పెడతారు. కానీ తొందరగా సూర్యుడు అస్తమిస్తాడు. ఇంకా చీకటి అయిపోతుంది. అరే, ఇప్పుడైతే చీకటి పడ్డది, దారి కూడా ఏమీ అర్థం కావడం లేదు. మిగతా పిల్లలు కూడా భయపడతారు. కాసేపటి తర్వాత ఎలాంటి సమయం వస్తుందంటే పిల్లలకి దారి కూడా కనబడదు. ఇంకా వాళ్ళు అక్కడే ఆగిపోవాల్సి వస్తుంది. ఇప్పుడు నాకు కూడా దారి తెలియదు. నేను అరిస్తే మంచిదనిపిస్తుంది నాకు. ఏమంటారు? అయాన్, టీచర్స్ ఇంకా మిగతా వాళ్ళ ఫ్రెండ్స్ని పిలుస్తూ ఉంటారు. కానీ లాభం ఉండదు. టీచర్, టీచర్, ఎవరికైనా నా మాటలు వినిపిస్తున్నాయా? మేమిక్కడ తప్పిపోయాము. అందరూ అరుస్తారు కానీ ఎవ్వరూ జవాబు ఇవ్వరు. మనం చాలా వెనక ఉన్నామనిపిస్తుంది. మనకి దారి కూడా తెలియదు కాబట్టి మనం ఇక్కడ ఉండటమే మంచిది. మనం ఇక్కడ నుంచి ముందుకు వెళితే దారి తప్పిపోయే ప్రమాదం ఉంది. లేదు, మనం ప్రయత్నించాలి. ఏమో సరైన ప్లేస్కి వెళ్తామేమో. చాలా చీకటి పడింది, జంతువులు కూడా ఉండొచ్చు. టీచర్ ఎలా అయినా సరే మనల్ని వెతుక్కుంటూ వస్తారు. మనం ఇక్కడే ఉందాము. అందరికీ అదే మంచిది అనిపిస్తుంది. ఇంక వాళ్ళు అక్కడే ఆగిపోతారు. కానీ కాసేపటి తర్వాత బాగా రాత్రైపోతుంది. చల్లటి గాలులు వీస్తూ ఉంటాయి. వాళ్ళ దగ్గర ఉన్న భోజనం కూడా అయిపోతుంది. ఇప్పుడైతే మన దగ్గర ఉన్న భోజనం కూడా మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? నీళ్లు కూడా లేవు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎలా వెళ్తాం? అరే కానీ ఎక్కడికి వెళ్తాం? మనకి దారి కూడా తెలియదు. నాకైతే ఇక్కడ కూడా భయంగానే ఉంది. ఏదైనా జంతు వస్తే ఎలా? నాకైతే చాలా చలిగా కూడా ఉంది. నాకు కూడా, నేను నిప్పు అంటిస్తాను. ఇంకా అందరూ కలిసి నిప్పుని అంటిస్తారు. కాసేపటి తర్వాత నిప్పు తక్కువ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దాం? నిప్పు కూడా ఆరిపోతూ ఉంది. జంతువులల్లా కాకపోయినా చలికి తెచ్చిపోయేటట్టు ఉన్నాం మనం ఇక్కడ. చాలా చలిగా ఉంది. సూరి ఆలోచిస్తూ ఉంటాడు. నా దగ్గర ఒక ఉపాయం ఉంది. నా దగ్గర ఒక గిన్నె మరియు చాయ్ పెట్టడానికి కావాల్సినవి ఉన్నాయి. అది నిప్పు ఆరిపోయేదాకా వేడిగా ఉంటుంది. ఇంకా మనకి కూడా వేడినిస్తుంది. సూరి ఆ గిన్నెను బయటకు తీస్తాడు. ఇంకా అందరూ వాళ్ళ నీళ్ళ బాటిల్స్ని సూరికి ఇస్తారు. అయినా కూడా నీళ్లు తక్కువ అవుతాయి. అప్పుడే కాస్త మంచు పడి ఉంటుంది. అతను దాన్ని తీసుకుంటాడు. నల్లటి టీ తయారవ్వగానే నిప్పు ఆరిపోతుంది. అందరికీ చాలా బాగా అనిపిస్తుంది. అది తాగిన తర్వాత అందరూ పొగుడుతూ ఉంటారు. కానీ అయాన్ ఏమీ మాట్లాడకుండా టీ తాగుతూ ఉంటాడు.
కాసేపటి తర్వాత వాళ్ళకి చెట్ల ఆకుల శబ్దం వినబడుతూ ఉంటుంది. అందరూ భయపడిపోతారు. ఇంకా వెనక్కి తిరిగి చూస్తారు. అక్కడ వాళ్ళ టీచర్ వస్తూ ఉంటారు. అందరూ కాస్త ఊపిరి పీల్చుకుంటారు. మళ్ళీ తిరిగి క్యాంపుకు వచ్చిన తర్వాత టీచర్ వాళ్ళని ప్రశ్నించుగానే అయాన్ ఇలా అంటాడు, వాళ్ళు సురక్షితంగా వాళ్ళ లీడర్ సూర్య వల్లనే ఉన్నారు అని. అయాన్ అలా చెప్పడం విని సూరి చాలా ఆనందిస్తాడు. సూరి తెలివైన కథను విని అందరూ సూరితో స్నేహం చేయడానికి వస్తారు. ఇవాళ సూరికి ఛాయ్ చేయడం రాకపోయి ఉంటే బహుశా అందరూ అతనితో స్నేహం చేసేవారు కాదేమో. ఇవాళ మొదటిసారి అతను ఛాయ్ అతని కొడుకు అయినందుకు ఆనందపడుతూ ఉంటాడు. మరుసటి రోజు అతను ఆనందంగా అతని నాన్నగారి దగ్గరికి వెళ్తాడు. ఇంకా ఆయనకి జరిగిన విషయం అంతా చెప్తాడు. ఇది చాలా ఆనందకరమైన విషయం. అలాంటి వార్త నా దగ్గర కూడా ఉంది. నేను వేరే పని కూడా వెతికేసుకున్నాను. సూరి ఇది విని ఆశ్చర్యపోతాడు. ఇంకా బాధ కూడా పడతాడు. లేదు నాన్న, మీరు పని మార్చేయాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు ఏ పని చేసినా కూడా బానే ఉంది. ఇంకా ఏ పనైనా చిన్నది పెద్దది అని ఉండదు అనే విషయం నాకు ఇప్పుడు అర్థమైంది. సూరి వాళ్ళ నాన్న అది విని చాలా ఆనందిస్తాడు. ఇంకా మరుసటి రోజు నుంచి అతను ఆనందంగా వాళ్ళ నాన్నగారి దుకాణంలో వాళ్ళ నాన్నకి సహాయం చేస్తూ ఉంటాడు. ఇంకా అతను స్కూల్కి వెళ్ళగానే అందరూ అతన్ని కలిసి అతనితో మాట్లాడుతూ ఉంటారు. ఇంకా అతనితో కలిసి ఆడుకుంటారు కూడా. పాలంపూర్ అనే ఒక అందమైన గ్రామం ఉండేది. అక్కడ ప్రజలు చాలా తెలివైన చదువుకున్నవారు. ప్రేమ్లాల్, అతని భార్య ఇంకా పిల్లలతో పాలంపూర్లో ఉండేవాడు. మిగతా గ్రామ ప్రజల్లాగా అతను కష్టపడి సంపాదించేవాడు కాదు. గ్రామంలో ఏ మూలా లేదు ప్రేమ్లాల్ అప్పు అడగకుండా ఉన్న చోటు. అందుకే గ్రామం వాళ్ళు అతని పేరు ప్రేమ్లాల్ కాకుండా అప్పులాల్ అని పెడతారు. అతని భార్య మాధురి కూడా అతను అప్పులు తీసుకోవడం వల్ల చాలా కంగారు పడుతూ ఉండేది. ఇంకా చాలా బాధపడుతూ ఉండేది. ఏమండి ఎక్కడికి వెళ్ళారు? నేను ఎప్పటి నుంచి మిమ్మల్ని పిలుస్తున్నాను. శ్రీమతి గారు వచ్చేసాను. అరే నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను కదా. మీరు నాతో కలిసి ఉండడం వల్ల ఏమీ కాదు. మీరు బయటకు వెళ్ళి పని కూడా చేయాలి. అయినా గ్రామం మొత్తం అప్పుల వల్ల మన జీవితం నాశనం చేసేస్తున్నారు. మీరు కొంచెం మారండి. అరే ఇప్పుడు ఏమైంది? అనవసరంగా గ్రామం మొత్తం కూడా మన వెంట పడుతున్నారు. అరే గ్రామంలో ఒక రాయి కింద పడ్డా కూడా నా చెయ్యే ఉందనుకుంటారు దాని వెనక. అలా అని అప్పులాల్ ఇంటి నుంచి బయటకు వెళ్తాడు. బజార్కి వెళ్ళి ఇంటికి రేషన్ తేవాలి అని అనుకుంటాడు. బజార్కి వెళ్ళినప్పుడు అక్కడ జమీందార్ ఇంకా మహాజన్ అతన్ని చూసి, ఏమండి జమీందార్ గారు, అటు చూడండి అప్పులాల్ ఇప్పుడే కనిపించాడు. డబ్బులు తీసుకుంటాడు, తర్వాత అసలు కనిపించనే కనిపించడు. అదండి వాడి దగ్గర డబ్బులు తీసుకుందాం. అవును నువ్వు సరిగ్గా చెప్పావు. ఈ అప్పులాల్ నా దగ్గర 4 రోజుల క్రితం 2,000 తీసుకున్నాడు. ఇంకా రాత్రికి ఇచ్చేస్తానన్నాడు. 4 రోజులైంది డబ్బు ఇవ్వలేదు, అసలు కనిపించడం లేదు కూడా. దమదరన్నా త్వరగా నాకు నెలకు సరిపడా సరుకులు ఇవ్వు. ఇదిగో సామాన్ లిస్ట్. ఇంకా నా ఖాతాలోని ఈ బిల్లు మొత్తం రాసేసేయి సరేనా? వారే ఏం ఖాతా, నువ్వు 4 నెలల నుంచి బిల్లు కట్టడం లేదు. నా దుకాణానికి ఒక బోర్డు రాసి ఉంది, దాన్ని నువ్వు చదివి చూసావా? ఈరోజు డబ్బు, రేపు అప్పు. ఈరోజు అప్పు తీసుకో, రేపు డబ్బులు కట్టని అందులో లేదు. నువ్వు నన్నేమైనా దారుణ కరుణుని అనుకుంటున్నావా ఏంటి? లేదా నువ్వేమైనా నా అత్తగారింటి నుంచి వచ్చావా? నేను నీకు అప్పు ఇవ్వడానికి పదే పదే వెళ్ళు, వెళ్ళిక్కడి నుంచి. అరేరేరే నేను 6 నెలల క్రితమే మీకు డబ్బులు ఇచ్చేసాను కదా, మళ్ళీ డబ్బులు అడుగుతున్నారు, అసలు ఇదేం పద్ధతి? 6 నెలల క్రితం అని ఎలా అంటున్నావంటే ఏదో నిన్న మొన్న ఇచ్చినట్టు. నా డబ్బులు నాకు తిరిగి ఇవ్వు, నాకు విసుగొస్తుంది నీ వల్ల. ఇవాళ నేను నీకు ఏ సామాను ఇవ్వను. అరేరే దామోదరన్న, ఒక్కసారి ఈ ఒక్కసారికి నా జీతం రానివ్వు. నేను నీ డబ్బులు అన్నీ ఇచ్చేస్తాను, పక్కాగా నీ డబ్బులు మొత్తం ఇచ్చేస్తాను. ఏమన్నావు, నీ జీతమా? అరే ఆ అమృతవాణి నీ నోట్లో నుంచి ఎలా వచ్చింది? జీతం ఇంకా నువ్వు. అయినా నీకులాగా ఊరంతా అప్పులు చేసేవాడిని నిన్నెవడు పనిలో పెట్టుకుంటాడు? వాడెవడో నాకు చెప్పు, నేను వాడు కాళ్ళు కడిగి నీళ్లు నిద్రపోసుకుంటా. ఇంకా అప్పుడే అక్కడికి జమీందార్ ఇంకా మహాజన్ వస్తారు. అరే ఆఖరికి వాళ్ళ చందమామ బయటకు వచ్చేసింది. చాలా కొనుగోలు జరుగుతున్నట్టుంది. ఏంటి విషయం? అప్పులాల్ ఇప్పుడు ఏ అమాయకుడిని కప్పించాడు? అరే వేరే వాళ్ళ సంగతి వదిలేయి, దామోదర్ ఇప్పుడు అప్పిచ్చాడేమోనని నాకు అనిపిస్తుంది.
అయ్యో లేదు జమీందారు గారు, నేను ఏ అప్పు ఇవ్వలేదు, ఇంకా నేను ఇవ్వను కూడా. జమీందార్ ఇంకా మహాజన్ అప్పులాల్ని బాగా తిడతారు. ఇంకా అతను దుకాణం నుంచి సామాను తీసుకోకుండానే వెళ్ళిపోతాడు. అప్పుడే అదే సమయంలో గ్రామంలో నుంచి ఒక జ్యోతిష్యుడు వెళ్తూ ఉంటాడు. అప్పులాల్ అతన్ని చూసి అతని దగ్గరికి వెళ్తూ ఉంటాడు. జ్యోతిష్యుడిని చూసి అప్పులాల్ అతని అడుగుతాడు, జ్యోతిష్కుల వారు, చాలా రోజుల తర్వాత మీరు మా గ్రామానికి వచ్చారు, మీరు ఎన్ని రోజులు ఎక్కడున్నారు? అప్పులాల్ నువ్వు ఇక్కడ, అది సరే గాని నేనైతే మాత్రం నీకే అప్పు ఇవ్వను. అరరరే, నేను అప్పు అడగడం లేదు. నేనేమనుకుంటున్నానంటే మీరు నా చెయ్యి ఒక్కసారి చూడండి, ఇంకా ఈ అన్ని సమస్యలకు పరిష్కారం ఎప్పుడు దొరుకుతుందో అది చెప్పండి చాలు. సమస్యకి పరిష్కారం అయితే దొరుకుతుంది, కానీ నీకు తెలుసు కదా నేను దక్షిణ లేనిది ఏమీ చూడనని. మీరు దానికి సేరైన ఉపాయం చెప్పండి, నేను మీకు వెంటనే దానికి దక్షిణ ఇచ్చేస్తాను. ఇంకా జ్యోతిషుడు అప్పులాల్ చేయి చూసి వెంటనే అతని సమస్యకి సమాధానం చెప్తారు. అయ్యా అప్పులాల్, నువ్వు అర్థం చేసుకో, నీకు మంచి రోజులు రాబోతున్నాయి, నువ్వు కాస్త కష్టపడాలి అంతే, నీ దశ తిరిగిపోతుంది. ఆహా ఆహా, అలా ఏం చెయ్యాలి మరి నేను? అన్నిటికన్నా ముందు నువ్వు వెళ్ళి అబద్ధం చెప్పి అప్పు తీసుకోవడం మానేయి. ఎవరి దగ్గరైతే నువ్వు అప్పు తీసుకున్నావో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు క్షమాపణ కోరుకో, మంచి మనిషిగా మారు. ఇంకా నువ్వు కష్టపడి సంపాదించి డబ్బుతో అందరికీ ధవ తిప్పించు. ఆహా సరే జ్యోతిష్కుల వారు, నేను ఇక నుంచి అలానే చేస్తాను లేండి. సరే మరి నా దక్షిణ? నేను ఇప్పటి వరకు ఎవరి అప్పు కూడా కట్టలేదు, కానీ మీ అప్పు మాత్రం తీరుస్తాను, మీకు దక్షిణ తప్పకుండా ఇస్తాను. అరే నేను అందరినీ పిచ్చివాళ్ళని చేస్తాను, ఈ అప్పులాల్ నన్నే పిచ్చోని చేశాడు. అప్పులాల్ జ్యోతిష్యుడు మాటలు విని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా ఇంటికి వెళ్ళి అతను అతని భార్య పిల్లలకు ఈ విషయం చెప్తాడు. ఏం పర్వాలేదండి, మీ తప్పు మీరు తెలుసుకున్నారు, మీరిప్పుడే వెళ్ళి గ్రామ ప్రజలందరినీ క్షమాపణ అడగండి చాలు. అప్పులాల్ అందరి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుతాడు. ఇంకా వాళ్ల డబ్బులు వాళ్ళకి తిరిగి ఇస్తాను అని మాట ఇస్తాడు. జమీందార్ ఇంకా మహాజన్ ఈ విషయానికి బాధపడతారు. వాళ్ళు అప్పులాల్ ముందు ఒక షరతు పెడతారు. చూడో, క్షమాపణ వల్ల మనకు ఒరిగేదేమీ లేదు, నువ్వు మా అప్పు అంతా తీర్చేసి గ్రామం మొత్తానికి దావత్ ఇచ్చేంత వరకు కూడా మేమెవ్వరం కూడా నిన్ను వదిలేదే లేదు. అప్పులాల్ ఆ షరతు విని సంకటంలో పడిపోతాడు. ఇంకా జ్యోతిష్యుడి దగ్గరికి ఈ సమస్యను తీసుకుని వెళ్తాడు. జ్యోతిష్కుడు అప్పులాల్ చింతలో ఉండడం చూసి అతన్ని అడుగుతాడు, ఏమైంది అప్పులాల్, నువ్వు ఇప్పుడు నన్ను ఎలా మోసం చేయడానికి వచ్చావు? అంటే దాని అర్థం ఏంటంటే ఇంకే అబద్ధం చెప్పి అప్పు తీసుకుందామని, ఎందుకు కంగారుగా అలా ఉన్నావు? ఇంకా అప్పులాల్ జ్యోతిష్యుడికి తన సమస్యలన్నీ చెప్తాడు. ఇంకా ఆయన దగ్గర సమస్యకి పరిష్కారం అడుగుతారు. చూడు అప్పులాల్, నేను నీకు అప్పు అయితే అస్సలివ్వను, కానీ నేను నిన్ను నాతో ఉంచుకొని నీకు తప్పకుండా సాయం చేస్తాను. ఇక్కడికి రోజూ నా దగ్గరికి వచ్చి నా పనుల్లో సహాయం చెయ్యి, నెలకి నీకు 10,000 జీతమిస్తాను. తప్పకుండా నేను ఒప్పుకుంటాను జ్యోతిష్కుల గారు, నేనింకెప్పుడు కూడా అప్పు తీసుకోను, ఇంకా మీ దగ్గర పనిచేస్తాను, అందరి అప్పు కట్టేస్తాను. ఇలానే అప్పులాల్ జ్యోతిష్యుడి దగ్గర పనిచేసి గ్రామ ప్రజల అప్పు కట్టేసి అందరికీ దావతిస్తాడు. ఇంకా అతని కుటుంబంతో కలిసి ఆనందకరమైన జీవితం గడుపుతాడు.